తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి రెండో రోజు ఈడీ విచారణపై సస్పెన్స్ కొనసాగుతుంది నిజానికి పదిన్నర గంటల కల్లా ఈడీ ఆఫీసుకు రోహిత్ రెడ్డి రావాల్సి ఉంది కానీ ఇప్పటి వరకు రాలేదు మధ్యాహ్నం వంటి గంట తర్వాత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది నిన్న దాదాపు ఆరు పాటు ఈడీ విచారించింది అధికారుల విచారణ తీరుపై రోహిత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు కనీసం ఏ కేసులో విచారిస్తున్నారో కూడా చెప్పలేదన్నారు వ్యక్తిగత కుటుంబ వ్యాపార వివరాలు అడిగారని తెలిపారు తన బయోడేటాను మాత్రమే అడిగి తెలుసుకున్నారని వెల్లడించారు మనీ లాండరింగ్ కు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడగలేదన్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రఫీ లైవ్ లో అందిస్తారు రఫీ చెప్పండి రోహిత్ రెడ్డి ఇంకా విచారణకు ఎందుకు హాజరు కాలేదు రేణు పైలట్ రోహిత్ రెడ్డి రెండవ రోజు విచారణ ఈరోజు ఉదయం పది గంటల ప్రాంతంలో ప్రారంభం కావాల్సి ఉంది కానీ ఆయన ఇంతవరకు కూడా ఈడీ కార్యాలయానికి చేరుకోలేదు నిన్న సుమారు ఆరు గంటల పాటు పైలట్ రోహిత్ రెడ్డిని విచారించినటువంటి ఈడీ అధికారులు విచారణ ముగిసిన తర్వాత రెండవ రోజు ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు విచారణకు రావాలని కోరడం జరిగినట్లుగా స్వయానా రోహిత్ రెడ్డి నిన్న మీడియా ముఖంగా మాట్లాడుతూ చెప్పినటువంటి పరిస్థితిలో అంతా కూడా ఆ ఉదయం ఆయన వస్తారని భావించారు కానీ ఆయన మాల ధరించి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆయనకి ఇంకా విచారణకు వచ్చేందుకు లేట్ అవుతుందని ఆయన సన్నిహిత వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి ఇప్పటికే ఈడీ కార్యాలయం వద్దకు ఆయనకు సంబంధించినటువంటి సన్నిహితులంతా కూడా చేరుకున్నారు ఆయన ఫాలోవర్స్ అయితేనేమి ఆయన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఇప్పటికే రావడం జరిగింది పైలట్ రోహిత్ రెడ్డి అయ్యప్ప మాల ధరించి ఉన్నటువంటి నేపథ్యంలోనే కొంత లేట్ అవుతున్నటువంటి తరుణం కనిపిస్తుందని వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈడీ అధికారులు జారీ చేసినటువంటి నోటీసుల్లో ఏ కేసుకు సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డిని విచారిస్తారనే దానిపైన ఒక స్పష్టత లేదంటూ రోహిత్ రెడ్డి పేర్కొనడం కూడా చా జరిగింది అదేవిధంగా మనం చూసినటువంటి ఏవైతే నోటీసులు ఉన్నాయో వాటిలో కూడా కేవలం ఆయనకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు వ్యవహారాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా ఈడీ ఫార్మాట్లో సమర్పించాలంటూ ఈడీ అధికారులు కోరారు కానీ ఏ కేసుకు సంబంధించి పిలిచారో చెప్పకుండా ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏ విధంగా పిలుస్తుంది ఆ విచారణకు ఒక వ్యక్తిని పిలవగలుగుతుందంటూ ఆయన క్వశ్చన్ రైజ్ చేసినటువంటి తన్నంలోనే ఆయన న్యాయ నిపుణులతో ప్రస్తుతానికి సంప్రదింపులు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది అదేవిధంగా నిన్న ఉదయం కూడా పది గంటల ముప్పై నిమిషాలకు రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు రావాల్సి ఉంది నోటీసులు జారీ చేసిన దాని ప్రకారం కానీ ఆయన నేరుగా మణికొండ నుంచి ప్రగతి భవన్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కలిసి రెండు గంటల పాటు భేటీ అయిన అనంతరం ఆదా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే పైలట్ రోహిత్ రెడ్డి కొంత గడువును కోరాడు అంటూ కూడా మనకు నిన్న వార్తలు వినిపించాయి కానీ అట్లాంటిది లేదు ఈడీ అధికారులు త్వరితగతిన టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి నేటి వరకు ఉన్న ఉండాల్సి ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా కోరారు ఆర్థిక లావాదేవీలన్నీ కూడా పూర్తి స్థాయిలో నివేదిక రూపంలో కావాలని కోరినటువంటి నేపథ్యంలో బ్యాంకులకు వెళ్ళి సదరు డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకురావాల్సి ఉంటుంది కానీ రెండు రోజులు హాలిడేస్ రావడం మూలంగా అయ్యప్ప దీక్ష నేను దీక్షలో ఉండడం మూలంగా తనకు తగినంత సమయం సరిపోలేదు కాబట్టి మరికొంత సమయం కావాలంటూ ఆయన వారం రోజులు ఈడీ అధికారులకు ఒక లేఖ ద్వారా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ లేఖను ఈడీ పైలట్ రోహిత్ రెడ్డి చేసినటువంటి విజ్ఞప్తిని తిరస్కరించినటువంటి ఈడీ ఖచ్చితంగా ఈరోజే హాజరు కావాలని ఆయన పిఎస్ రవణ్కు చెప్పినటువంటి నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం తర్వాత ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు ఈరోజు కూడా మధ్యాహ్నం తర్వాతే పైలట్ రోహిత్ రెడ్డి హాజరయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు కూడా సుమారు మూడు గంటలకు ఆయన కనుక హాజరయ్యి ఉంటే నిన్నట్లాగే రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది నిన్న ఆయన విజ్ఞప్తి చేసినటువంటి లెటర్లో చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది తనతో పాటు తన సన్నిహితులు బంధువులకు సంబంధించినటువంటి ఆస్తుపాస్తుల వివరాలతో పాటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి అన్ని అకౌంట్ డీటెయిల్స్ తీసుకురావాలంటే చాలా సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పినటువంటి నేపథ్యంలో నిన్న ఎట్లాంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఆధారాలు పత్రాలు కానీ సమర్పించలేదని చెప్పాడు కేవలం ఆయనకు సంబంధించినటువంటి బయోడేటా డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆధార్ పాన్ కార్డ్ పాస్పోర్టు ఇట్లాంటి వివరాలను మాత్రమే జిరాక్స్ కాపీలను ఈడీ అధికారులు కోరారు వాటిని అందించారని చెప్పినటువంటి తరుణంలో ఈరోజు కూడా అట్లాంటి పరిణామాలే ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కడైతే ఆయన ట్రాన్జాక్షన్లో అనుమానాస్పదంగా ఉన్నటువంటి ట్రాన్జాక్షన్లు ఉంటాయో వాటి మీదనే ఈడీ అధికారులు దృష్టి సారించేటువంటి అవకాశం ఉంటుంది ఈడీ అధికారులు చాలా స్పష్టంగా కొన్ని అంశాలను వాళ్ళు లేవనెత్తారు పది అంశాలకు సంబంధించినటువంటి ఆధారాలు కావాలని దాంట్లో ఆయనకు సంబంధించినటువంటి విద్యా అర్హతల పత్రాలు కూడా కోరారు అదేవిధంగా విదేశీ పర్యటనలు రెండు వేల పదిహేను నుంచి ఆయన చేసినటువంటి విదేశీ పర్యటనల వివరాలు అందుకు చేసినటువంటి ఖర్చు మొత్తాన్ని కూడా కోరినట్టుగా తెలుస్తూ ఉంది గతంలో పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరకముందు కాంగ్రెస్లో ఉన్నాడు కాంగ్రెస్కు ముందు మిషన్ కాకతీయకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ పనులు నిర్వహించేటువంటి ఒక ప్రైవేటు కంపెనీలో ఆయన భాగస్వామిగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చే ముందే సదరు కాంట్రాక్టర్ కాంట్రాక్టులో ఉన్నటువంటి పెట్టుబడులను అన్నీ కూడా విరమించుకున్నట్టుగా పైలట్ రోహిత్ రెడ్డి చెప్తున్నటువంటి తండం కనిపిస్తూ ఉంది ఎట్లాంటి బిజినెస్లు తనకు లేవని కూడా పైలట్ రోహిత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కానీ ఆయన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ ఈడీ కోరినటువంటి నేపథ్యంలో ఆయన చేసినటువంటి ఐటీ రిటర్న్స్ ప్రతి సంవత్సరం సమర్పించినటువంటి రిటర్న్స్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకురావాల్సి ఉంటుంది కానీ ఆయన న్యాయ నిపుణులతోటి సంప్రదించిన తర్వాత ఏ విధంగా ఈ కేసులో ముందుకు వెళ్లాలో నేను ఆలోచిస్తానని చెప్పినటువంటి తరుణంలోనూ ప్రస్తుతానికి న్యాయ నిపుణులతో సంప్రదింపులు కొనసాగించేటువంటి కొనసాగించేటువంటి పనుల్లో ఆయన నిమగ్నమై ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతున్నటువంటి తరుణం కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఈరోజు కూడా పైలట్ రోహిత్ రెడ్డి మూడు గంటల ప్రాంతంలో ఈడీ అధికారుల ముందు హాజరై విచారణ ఎదుర్కొంటారని ప్రస్తుతానికైతే మనకు సమాచారం అందుతుంది రేణు ఓకే థ్యాంక్ యూ